శ్రీకంఠుడనే జమీందారుకు వ్యవసాయపు పనులు పర్యవేక్షిస్తూ దానితో పాటు దివానుకి వారిని గమనిస్తూ బాధ్యత తగిన మర్యాదలతో ప్రవర్తించగల సమర్థుడైన వ్యక్తి కావలసి వచ్చింది ఆనాటి వరకు ఇలాంటి పనులను ఎంతో నేర్పుగా నిర్వహిస్తూ వస్తున్న నారాయణయ్య హఠాత్తుగా కాలధర్మం చెందటంతో జమీందారుకు ఈ సమస్య ఎదురైంది ఆయన దీని గురించి దివానుతో ప్రస్తావించాడు దివాను ఒక్క క్షణం ఆలోచించి అయ్యా ఈ పనికి నారాయణయ్య కొడుకు శశాంకుడు తగినవాడని నా నమ్మకం అన్నాడు ఆ మర్నాడే శశాంకుడు జమీందారును దర్శించి తన తండ్రి స్థానంలో తనను నియమించవలసిందిగా కోరాడు శశాంకుడిలోని తెలివితేటలు కార్యదక్షత ఆధారంగా మాత్రమే వాడిని పనిలోకి తీసుకోవాలని నిర్ణయించుకున్న జమీందారు వాడిని తిరిగి రెండు రోజుల తరువాత రావాల్సిందిగా చెప్పాడు జమీందారు చెప్పిన విధంగా శశాంకుడు రెండు రోజుల తర్వాత ఆయన దగ్గరకు వచ్చాడు జమీందారు వాడితో నీకు ఉద్యోగం ఇచ్చే సంగతి తర్వాత ఆలోచిస్తాను ముందును ఒక పని చేయాలి ఈనాటి సాయంత్రం మా అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిపోతున్నది ఆమె కోసం ఒక నగ తయారు చేయమని పట్టణంలోని వర్తకుడిని పురుమాయించాను నగ ఈ ఉదయమే అందింది నగను చూసి అమ్మాయి దానిలో కొన్ని మార్పులు చేసినట్లయితే మరింత అందంగా కనపడుతున్నదని చెబుతున్నది నువ్వు తక్షణం వెళ్ళి అమ్మాయి చెబుతున్న మార్పులు చేయించుకుని రావాలి అమ్మాయి అత్తవారింటికి బయలుదేరి వెళ్లేలోగా నువ్వు పని ముగించుకుని తిరిగి రావాలి సమయం చాలా తక్కువగా ఉంది అన్నాడు శశాంకుడు జమీందారి కూతురును అడిగి నగలో చేయవలసిన మార్పులు తెలుసుకుని పట్టణం వెళ్ళి నగల వర్తకుడిని కలిశాడు వర్తకుడు శశాంకుడు చెప్పింది విని నువ్వు చెబుతున్న జమీందారి ఎవరో నాకు గుర్తులేదు మా దుకాణం పరిస్థితి దాని ప్రసిద్ధి కూడా నీకు తెలిసే ఉండాలి ఇక్కడికెందరో జమీందారులు రాజోద్యోగులు గొప్ప భూస్వాములు నగలు కొనేందుకు వచ్చిపోతుంటారు ఏదేమైనా మా దుకాణంలో కొన్న నగలు తగు మార్పులు చేసి ఇవ్వటం మా విధి అయితే ఈ నగ మా దగ్గరే కొనుగోలు చేసినట్లుగా డబ్బు ఇచ్చినప్పుడు మేమిచ్చిన చెల్లు చీటీ చూపించవలసి ఉంటుంది అన్నాడు జమీందారు శశాంకుడికి అలాంటి చీటీ ఏమీ ఇవ్వలేదు దానికోసమై తిరిగి జమీందారు వద్దకు వెళ్ళటం అంటే శ్రమతో పాటు కాలం వృధా ఆయన చెప్పిన సమయానికి పని పూర్తి కాదు ఇలా ఆలోచించి శశాంకుడు మరొకసారి వర్తకుడిని అడిగి చూశాడు అయితే వర్తకుడు తల అడ్డంగా ఆడించి మా దగ్గర కొనుగోలు చేసిన నగలకే మీరు కోరిన మార్పులు తక్షణం చేసి ఇచ్చే అవకాశం ఉంది చూస్తున్నావు కదా నా దుకాణానికి మితిమీరిన పని ఒత్తిడి ఇతరుల వద్దకున్న నగలను మా వద్ద మార్పులు చేయించాలంటే కనీసం వారం రోజులైనా వ్యవధి కావాలి నేను ముందుగా నా ఖాతాదారుల పని చూడాలి అది నా ధర్మం అన్నాడు శశాంకుడు వర్తకుడి మాటలు విని బాగా ఆలోచించి సరే ఈ నగను అమ్మదలిచాను కొనేందుకు మీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు ఎంతమాట మా తాత ముత్తాతల ముందు తరాల నుంచి కూడా మేము నగల వ్యాపారం చేస్తున్నాం మా ఇంటి పేరే నగలవారు నగల అమ్మకం కొనుగోలే మా వంశం వృత్తి నగలు కొనేందుకు అభ్యంతరమా అంటూ వర్తకుడు ఆశ్చర్యపోయి శశాంకుడి నుంచి కొని వెంటనే డబ్బు చెల్లించి దాన్ని అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఇతర నగల సరసన ఉంచాడు శశాంకుడు డబ్బు తీసుకుని కొంత దూరం వెళ్ళి ఏదో ఆలోచన వచ్చిన వాడిలా తిరిగి వర్తకుడి వద్దకు వచ్చి అయ్యా ఏదో క్షణికావేశంలోనో తిక్కరేగో నగను అమ్మాను కానీ నిజంగా అమ్మాలని లేదు ఇప్పుడు దాన్ని తిరిగి కొనాలని బుద్ధి పుట్టింది అయితే నగలో చిన్న చిన్న మార్పులు చేస్తే చాలు అన్నాడు ఇది విని వర్తకుడు తృప్తిగా తలాడించి మా దుకాణంలో నగను కొనుగోలు చేసే నీలాంటి మనుష్యులైన ఖాతాదారులకు అడిగిన మార్పులు చేయటం మా విధి అంటూ పనివాళ్లను పిలిచి శశాంకుడు చెప్పిన మార్పులు చేసి నగను అమ్మకానికి సిద్ధం చేయవలసిందిగా ఆదేశించాడు పనివాళ్లు కొద్దిసేపట్లోనే నగలో చేయవలసిన మార్పులు చేసి దాన్ని వర్తకుడి ముందుంచారు అప్పుడు వర్తకుడు శశాంకుడితో అయ్యా మేము నగను మీ దగ్గర నుంచి కొనుగోలు చేసిన ధరకు మేము అమ్మే ధరకు కొద్దిపాటి వ్యత్యాసం ఉంటుంది నగను తిరిగి కొనేందుకు వంద రూపాయలు అదనంగా ఇప్పుడు ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు నగలో మార్పులు చేర్పులు నిమిత్తం మజూరీ కోసమై జమీందారు ఇచ్చిన వంద రూపాయలు శశాంకుడి దగ్గర ఉన్నది ఆ డబ్బును నగను అమ్మగా వర్తకుడికి వచ్చిన డబ్బులో కలిపి వర్తకుడి నుంచి నగను తిరిగి కొనుగోలు చేసి అనుకున్న సమయానికి జమీందారి ఇంటికి చేరాడు శశాంకుడు నిజానికి జమీందారు నగల వర్తకుడు బాగా పరిచయస్తుడు జమీందారు సూచన మేరకే వర్తకుడు నగలో మార్పు చేయటానికి నిరాకరించాడు శశాంకుడి నుంచి జరిగినదేమిటో విన్న జమీందారు చాలా సంతోషించి అతన్ని కార్యసాధకుడిగా గుర్తించి దివానులో తండ్రి చేసిన ఉద్యోగంలో నియమించాడు